ముందుగా రక్షణ అనేది మన నిత్య జీవితంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రక్షణ అనేది లేకపోతే మన నిత్యకృత్యాలు మనం చేసుకోలేం. సపోజ్ మనం నడుస్తున్నాం అనుకోండి, నడుస్తున్నప్పుడు కింద నుంచి ఘర్షణ, ఆ కాలికి భూమికి మధ్యన ఘర్షణ అనేది ఉండాలి, లేకపోతే నడవలేము. సపోజ్ బాగా తడిగా జారిపోతుంది అనుకోండి, నడుస్తుంటే ఏమవుతుంది, స్పీడ్గా నడుస్తున్నాం అనుకోండి, ఏమైపోతాం మనం? పడిపోతాం. అంటే ఘర్షణ లేదనమాట, ఘర్షణ లేకపోతే పడిపోతాం. అట్లాగే పరిగెత్తుతుంటే పడిపోతాం. అట్లాగే వర్షం పడినప్పుడు ఎప్పుడైనా హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఆటను చూస్తే బంతిని దానికి అట్లా కాళ్ళు లేపుతారు, లేదా డామని పడిపోతూ ఉంటారు. అంటే ఏంటనమాట, ఘర్షణ అనేది లేకపోవటం వల్ల వర్షం పడినప్పుడు భూమి అంతా తడిసిపోయి ఆ కాలికి భూమికి మధ్యన ఘర్షణ అనేది లేకపోవటం వల్ల పడిపోతూ ఉంటారు అనమాట. సో ఈ రకంగా ఈ ఘర్షణ అనేది లేకపోతే క్రీడలలో చాలా 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 మూమెంట్స్, కదలికలు అనేవి మనకు ఉండవు. ఎప్పుడైతే ఉండో అప్పుడు క్రీడల్లో మనం ఈ ఘర్షణ చాలా ఉపయోగించుకుంటాం అనమాట. చాలా సందర్భాల్లో అవసరమైనప్పుడు దాన్ని పెంచుకుంటాం, అవసరమైనప్పుడు దాన్ని తగ్గించుకుంటాం మనం. సపోజ్ ఒక్కోసారి చూడండి, మనకి వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు చేతులకు పౌడర్ రాసుకొని వెళ్తారు, గమనించారా? చాలామంది చేతులకి పౌడర్ రాసుకొని ఆ బార్ని ఎత్తడానికి, పెద్ద బరువులతో ఉన్నటువంటి ఆ బార్ని ఎత్తడానికి వెళ్తారు. ఆ ఎత్తే ముందు ఏం చేస్తారు వాళ్ళు? చేతులకు బాగా పౌడర్ రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? పౌడర్ ఎందుకు రాసుకుంటారు? ఘర్షణని, ఆ బార్కి చేతులకి మధ్య ఘర్షణని పెంచడానికి, బార్ అనేది చేతుల్లో నుంచి జారిపోకుండా. ఒక పొరపాటున బార్ చేయి జారిపోయి మీద పడిపోయింది అనుకోండి, ఏమైపోతాడు? అక్కడికక్కడ బాగా దెబ్బనా తగ్గుతుంది, లేకపోతే కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది. అంత బరువు ఒకసారి మీద పడింది, ఆ పడకుండా జారకుండా చేతులకి. అట్లాగే జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు మనకి హారిజాంటల్ బారు, ప్యారలల్ బారు, వాటి మీద విన్యాసాలు చేస్తూ ఉంటారు, పట్టుకొని గిరగిరా తిరుగుతూ ఉంటారు. చేతులు జారితే ఏమైపోతారు? వాళ్ళు గాల్లోకి ఎగిరిపోతారు, కింద పెడతారు, కాళ్ళు వచ్చే ఎరుగుతాయి. సో ఆ రకంగా జారిపోకుండా ఉండడం కోసం పౌడర్ రాసుకుంటూ ఉంటారన్నమాట. సో మనకి చూస్తూనే ఉంటాం మనం, బాగా అప్పుడు రోడ్డు మీద బాగా వర్షం పడింది అనుకోండి, జారిపోతుంది అనుకోండి, అక్కడ మనం ఈ వర్షం వల్ల నీళ్ళు నిలటం వల్ల మనకి యాక్సిడెంట్ అవడం కూడా చూస్తూనే ఉంటాం. అంటే ఏంటి, రోడ్డుకి మన కార్ల టైర్లకి మధ్యన ఘర్షణ అనేది బాగా తగ్గిపోవటం వలన అవి రోడ్డు మీద జారిపోతూ ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఘర్షణ ఒక స్పోర్ట్స్లోనే కాదు, మన నిత్య జీవితంలో ఎల్లప్పుడూ నడిచినా పరిగెత్తినా లేకపోతే ఒక చోట నుంచి ఒకటి మరో రకంగా కదిలినా సరే ఈ ఘర్షణ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. లేకపోతే మన నిత్య జీవితంలో చాలా చాలా పనులు చేయలేము. అట్లాగే స్పోర్ట్స్లో కూడా ఘర్షణ అనేది లేకపోతే చేయవలసినటువంటి పనులు చాలా చేయకుండానే పోతాయన్నమాట. సో ఆ రకంగా ఘర్షణ చాలా చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఏంటి ఘర్షణ చూద్దాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రిక్షన్ ఇదే ఫోర్స్, బలం. బలం ఫ్రిక్షన్ అది ఎప్పుడు పుట్టుకొస్తుంది? మామూలుగా ఉండదు, అది ఫ్రిక్షన్ పుట్టుకొస్తుంది. ఎప్పుడు పుట్టుకొస్తుంది అంటే రెండు తలాలు, రెండు సర్ఫేసెస్ ఒకదానికొకటి కాంటాక్ట్లోకి రావాలి. నెంబర్ వన్ ఏంటి, రెండు తలాలు, రెండు ఉపరితలాలు, రెండు, సపోజ్ రెండు చేతులు, లేకపోతే రెండు కాళ్ళు, లేకపోతే కాలు భూమి, ఏదో ఒకటి. ఒక తలం అనేది రెండు తలాలు ఉండాలి మనకి, రెండు తలాలు కాంటాక్ట్లోకి రావాలి. కాంటాక్ట్లోకి రావటమే కాదు, సపోజ్ మనకి రెండు చేతులు పెట్టాం, రెండు రెండు తలాలు అవుతాయి, రెండు చేతులు కలిపాం అనుకోండి, రెండు ఏమవుతాయి? రెండు తలాలు అవుతాయి. ఒకటి ఏ, ఒకటి బి అనుకున్నాం, ఏబి అనే రెండు తలాలు ఏమైపోతుంది, దగ్గరకు వచ్చినాయి. వెంటనే అక్కడ ఘర్షణ పుట్టుకొచ్చిందా? పుట్టుకు రాలేదు, ఘర్షణ అనే బలం ఇంకా లేదు అందులో. ఘర్షణ ఎప్పుడు పుట్టుకొస్తుంది అంటే ఈ తలాలు రెండు ఒకదాని మీద ఒకటి కదలడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే కదులుతున్నా, ఈ రెండు చేతులు నేను కదులుతున్నా అనుకోండి, కదలటం లేదు, కానీ నేను రెండు ఒక చేయి మీద ఒక చేయి జరపడానికి ప్రయత్నం చేస్తున్నా, అప్పుడు జరుగుతుంది. ఇప్పటిదాకా జరగలేదు, నేను బలప్రయోగం చేస్తున్నాను. అంటే ఒకదాని మీద ఒకటి, ఒక తలం మీద మరొక తలం కదలటానికి ప్రయత్నం చేసినా లేకపోతే కదులుతున్నా సరే ఈ ఘర్షణ బలం అనేది పుట్టుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రిక్షన్ అంటారు. ఇప్పుడు మనకి గాలిలో ఏరోప్లేన్ ప్రయాణిస్తుంది అనుకోండి, విమానం ప్రయాణిస్తుంది, అప్పుడు గాలి యొక్క ఘర్షణ విమానం మీద తప్పకుండా ఉంటుంది.
ఎయిర్ రెసిస్టెన్స్ అన్న, మా ఘర్షణ బలం అనేది తప్పకుండా ఉంటుంది. అట్లాగే వాటర్ రెసిస్టెన్స్, మనం వాటర్లో ప్రయాణించే ప్రతి వస్తువుకి కూడా వాటర్కి ఆ వస్తువుకి మధ్యలో ఘర్షణ ఉంటుంది. సో ఈ రకంగా ఏవైనా రెండు తలాలు రెండు కాంటాక్ట్లోకి రావాలి, ఉపరితలాలు రెండు కాంటాక్ట్లోకి రావాలి. ఆ రెండు కూడా ఆ రెండిట్లో ఏ ఒకటైనా అది కదలడానికి ప్రయత్నించాలి. ఏ కదలొచ్చు, బి కదలొచ్చు, లేకపోతే ఏ బి రెండు రెండు కదలొచ్చు. కదలటానికి ప్రయత్నం చేసినా లేకపోతే కదులుతున్నా సరే అప్పుడు ఈ ఫ్రిక్షన్ అనేది పుట్టుకొస్తుంది అన్నమాట. మరి అట్లా ఎప్పుడైతే ఒకదాని మీద ఘర్షణతో కదులుతున్నాయో అది మూమెంట్ వల్ల వచ్చిన ఎనర్జీ పుట్టుకొస్తుంది, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. అట్లా చేతులను అదే పనిగా ఒకదాని మీద ఒకటి రుద్దాం అనుకోండి, ఏమొస్తుంది అక్కడ? వేడి పుట్టుకొస్తుంది మనకి చేతికి మధ్యలో. అంటే ఏంటంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ, కదలటం వలన వచ్చినటువంటి ఎనర్జీ ఏమైందంటే అక్కడ థర్మల్ ఎనర్జీగా మార్చబడింది. సో వన్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు అనదర్. ఒక ఎనర్జీని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. ఎనర్జీని మనం సృష్టించలేము, నాశనము చేయలేము. ఒక దాని నుంచి రెండో దానిని మనం కన్వర్ట్ చేయగలం. అంతవరకే చెప్పుకున్నాం మనం. అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సన్ అని, అన్ని సన్నే మనకు అన్ని ఎనర్జీలకి కారణమని. ఆ ఎనర్జీని మనం నాశనం చేయలేము, పుట్టించలేము, కాకపోతే ఒక ఎనర్జీ నుంచి మరొక ఎనర్జీకి మనం మార్చగలము అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏవైనా రెండు వస్తువుల మధ్యన ఘర్షణ బలం ఏర్పడింది అంటే ఆ కైనెటిక్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీగా మార్చబడుతుంది. అంటే రెండు వస్తువుల మధ్య వేడి పుట్టుకొస్తుంది. మరి ఈ పుట్టుకొచ్చినటువంటి ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అవి పర్పెండిక్యులర్గా ఒకదాని మీద ఒకటి ప్రయోగించుకునేటటువంటి బలాల మీద ఆధారపడి ఉంటుంది. రెండు సర్ఫేసెస్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటాయి, ఆ సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా 90 డిగ్రీల కోణంలో అవి ఒకదాని మీద ఒకటి ప్రయోగించుకునేటటువంటి బలాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఫ్రిక్షన్ అనేది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సపోజ్ ఒక వస్తువు మీద ఒక వస్తువుని పెట్టి గట్టిగా నొక్కుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. ఒక వస్తువు మీద రెండో వస్తువు ఎప్పుడైతే ఒక సర్ఫేస్ మీద రెండో సర్ఫేస్ బల ప్రయోగం అనేది జరుగుతుందో అప్పుడు ఇమీడియట్గా ఫ్రిక్షన్ అనేది పుట్టుకొస్తుంది. ఈ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది పర్పెండిక్యులర్ ఫోర్సెస్ దట్ ఆర్ అప్లైడ్ బై ది కాంటాక్టింగ్ బాడీస్. ఆ కాంటాక్టింగ్ బాడీస్ ఆ సర్ఫేస్కి ఆ ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో అంటే లంబంగా అవి ప్రయోగించుకునేటటువంటి బలాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్ని ఆ సర్ఫేస్కి 90 డిగ్రీల కోణంలో ఉద్భవించేటటువంటి ఫోర్స్ని మనం ఏమంటామంటే నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్ అంటాం. నార్మల్ రియాక్షన్ ఆర్ నార్మల్ ఫోర్స్. ఆ తర్వాత ఈ సర్ఫేసెస్ యొక్క ఫ్రిక్షనల్ ఫోర్సెస్ యొక్క రేషియో, ఒక సర్ఫేస్ రెండో సర్ఫేస్ మీద ప్రయోగించబడే ఈ బలాల యొక్క రేషియోని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. ఏమంటాం దాన్ని? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఘర్షణ బలము. ఈ ఘర్షణ బలాలు ఉండటం వల్ల మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం మనం. ఘర్షణ గుణకం అంటాం దాన్ని, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో నార్మల్ రియాక్షన్ లేదా నార్మల్ ఫోర్స్ అంటే అది తెలుగులో ఏమంటారంటే అభిలంబ ప్రతిచర్య అంటారంటే లంబంగా అది యాక్ట్ చేసేటటువంటి ఆ చర్యకి ఆ బలానికి ప్రతిచర్య అవుతుంది అన్నమాట నార్మల్ రియాక్షన్. సో ఫ్రిక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఫోర్స్ యాక్టింగ్ ఓవర్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్ చేసుకునేటటువంటి ఏరియా మీద ఏర్పడేటటువంటి బలం. అది ఎలా ఏర్పడుతుంది? ఆ వాటికి వ్యతిరేకంగా వాటి ఏ గమనంలో అయితే ప్రయాణించడానికి మొదలు పెడతాయో ఆ వాటికి వ్యతిరేక దిశలో ఈ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. వస్తువులు ఎటువైతే గమనంలో ఉంటాయో దానికి వ్యతిరేక దిశలో ఈ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్
మరి ఫోర్సెస్ ఎప్పుడు ఈ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా గమనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది, గమనం జరగనీయకుండా చూస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంకా బలంగా ఈ ఫ్రిక్షన్ని అధిగమించి బలం జరిగినప్పుడు మాత్రమే కదలిక అనేది వస్తుంది, అప్పటి వరకు రాదు. ముందుగా నార్మల్గా కదిలించాలని చూస్తే ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దాన్ని కదలనీయకుండా చేస్తుంది. కొంత బలప్రయోగం ఆ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎదుర్కోవడానికి వేస్ట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ బలప్రయోగం చేసినప్పుడు, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా కూడా ఎక్కువ బలప్రయోగం చేసినప్పుడు మాత్రమే వస్తువులు అనేవి ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉంటాయన్నమాట. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? రెండు ఉపరితలాల మధ్య, రెండు ఉపరితలాలు కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడేటటువంటి గమనానికి వ్యతిరేకంగా, అవి గమనంలో ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఆ గమనానికి వ్యతిరేక దిశలో ఉండేటటువంటి బలాన్ని మనం ఏమంటామంటే ఫ్రిక్షన్ అని చెప్పి అంటాము.